రాజసుధ ఛానల్కి స్వాగతం. మన రాజసుధ ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలను మనం తెలుసుకుంటున్నాం. మరి ఈరోజు తెలుసుకోబోయే పరిష్కార మార్గంలో 7, 16, 25 డేట్స్లో పుట్టిన వాళ్ళు, ఏ నంబర్స్లో పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేసుకోకూడదు. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది. 7 అంటేనే చాలా లాస్ట్ వీడియోస్లో తెలుసుకున్నాం. చాలా వరకు లక్ అండ్ బ్యాడ్ లక్, లక్ ఉంటే పక్కనే బ్యాడ్ లక్ కూడా వాళ్ళు వెంటాడుతుంది. బ్యాడ్ లక్ అంటే ఎలా అంటే వైరాగ్యం కానీ, ఒంటరితనం కానీ, జీవితంలో ఏదైనా సాధించలేకపోతే నిరాశ, ఒక పని స్టార్ట్ చేసిన తర్వాత దాని మీద స్టెబిలిటీ లేకపోవడం, ఇలాంటి ఎన్నో మైనస్ పాయింట్స్ 7లో ఉన్నాయి. మరి ఏ నెంబర్ని మ్యారేజ్ చేసుకోకూడదు, ఎందుకంటే ఆల్రెడీ కొన్ని సందర్భాల్లో బ్యాడ్ లక్ వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి 7 నెంబర్ వాళ్ళు 8, 17, 26 డేట్స్లో పుట్టిన వాళ్ళని వివాహం చేసుకోకూడదు. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి విషయంలో. 8 నెంబర్ పర్టికులర్లీ, అలాగే 3 నెంబర్ 3, 12, 21, 30 డేట్స్లో పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే మ్యారిటల్ లైఫ్ చాలా, ఎందుకంటే వీళ్ళ యొక్క భావాలు అర్థం చేసుకోవడమే సాధారణంగా కష్టం. 7 నెంబర్ వాళ్ళు ఎవరికి అర్థం కారు. సాధారణంగా వాళ్ళు ఎక్కువ మందితో ఒంటరిగా ఉండకుండా అనేక మందితో చక్కగా కలుపుగోలుతనంగా ఉంటేనే వాళ్ళ యొక్క డిప్రెషన్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది. కాబట్టి 7 డేట్లో పుట్టిన వాళ్ళు ఎక్కువ శాతం వర్క్ ఎక్కువగా ఉండాలి, దైవారాధన, మెడిటేషన్ ఎక్కువగా చేస్తే ఇలాంటి నెగిటివ్ థింగ్స్ అన్నీ కూడా అవాయిడ్ చేయడం అవుతుంది. కాబట్టి 7 నెంబర్లో పుట్టిన వాళ్ళు, ఈ నెంబర్స్లో పుట్టిన వాళ్ళు మ్యారేజ్ చేసుకోవడం లక్ కాదు. అలాగే ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయిన వాళ్ళకి మ్యారేజ్ డేట్ కానీ, వాళ్ళ బర్త్ అంటే జన్మ లగ్నము అని ఒకటి ఉంటుంది జ్యోతిష్య శాస్త్రంలో. జన్మ లగ్నం కానీ వాళ్ళ యొక్క నక్షత్రము, ఈ వివరాలు పరిశీలించడం ద్వారా ఒకవేళ ఆల్రెడీ 8, 3 నెంబర్స్తో మ్యారేజ్ అయిపోతే ఒకసారి చూసుకుని దానికి కొన్ని రెమెడీస్ తీసుకోవడం వల్ల మీ ఇద్దరి మధ్య వైవాహిక జీవితంలో ఉండే అవరోధాలు చాలా వరకు తగ్గించుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడానికి మీకు ఎటువంటి ఛార్జీలు కూడా అవ్వవు. వీక్షించండి రాజసుధ ఛానల్.